इंडियन मद्रास जाग्रता गुद्दा बॉम्ब फेली जाग्रता बानेमी फर्स्ट हाफ बात मुझे सेकंड पार्ट को स्लो अंत सेंटीमीटर कदा कार्तिक अंदकनी सिम बाप चूड़ा मन हिंदू मन को रेडो स्टोरी तलसा रामायण महाभारत वेपना क्रोत गुटमे तप क्रोत स्टोरी अड़कू ईवन दो मार्वल सिमत स्टोरी इंकेम बी जपा चूँ का मेड इन इंडियन मद्रास नाट मेड इन जपा ओके बहुत कामडी लेनी हीरो ओनली मन कार्तिक बेसिस पे ना हीरो जस्ट अट्ला अल्लिपिंदे आ मोजु अंत हीरो हीरो आम की लाइफ इच्छिटा आ मोजु तो वस्तु का बट वन कंडीशन ऐंटी रिट्रोल वायरस तस्कोनी हीरो की एड्स वस्तु सो आने की टाबेट ना एड्स वा ये मुगर देवल अड़ते वाले कन्वीन चपेलेदा अच्छे एम चेदा साव बाले అంటే బాగుండదే అనుకున్నా ఏదో లైట్ గా తీసుకున్నా ట్రైలర్ చూసినాక చూస్తాంగైతే సటిస్ఫాక్షన్ చాలా బాగుంది స్టోరీ మూవీ స్టోరీ చాలా బాగుంది వెళ్ళడం కూడా బాగుంది స్టోరీ కార్తీక్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఇది కార్తీక్ గారి 25th ఫిల్మ్ కదా చాలా బాగా యాక్ట్ చేసిండు కార్తీక్ గారు అంటే జపాన్ కా టైటిల్ హ్యాప్ అయింది బాగా హ్యాప్ అయింది అంటే జపాన్ ఎందుకంటే టైటిల్ పెట్టిండంటే జపాన్ కి రెండోసారి ప్రపంచ యుద్ధం అయినప్పుడు జపాన్ మీద మొత్తం బాంబులు పడ్డాయి బాంబులు పట్టినా కూడా నంబర్ 1 అంటే బాంబులు పట్టినా కూడా నంబర్ 1 గా వచ్చింది అది దాని బట్టి ఇట్లా రావాలంతా రేంజ్ కాబట్టి దాని బట్టి జపాన్ పేరు అని పేరు పెట్టిండు సినిమాకి ఏం లేదు అట్లేం సినిమాడే ఏం లేదు లాబరీస్ అవన్నీ అమ్మ గురించి మదర్ గురించి మొత్తం చేస్తాడని దొంగతనాలు అవే ఉంటాయి ఇంకేం ఉంటది అంట కంప్లీట్ మాస్ ఎంటర్టైన్మెంట్ మాస్ క్లాస్ అన్ని ట్విస్ట్లు మాస్ క్లాస్ ఎమోషన్ అన్ని ఉన్నాయి సినిమాలో మ్యూజిక్ బీజం అన్ని బాగున్నాయి సినిమాలో फस्ट हाफ आम बैडी अनवय मानल अंदर कनेक्ट फैमिली ऑडियंस मदर सेंटिमेंट अंदर यूथ अंदर कनेक्ट स्टोरी की हाइलाइट्स ट्विस्ट एमोशन हाइलाइट्स कॉमेडी स्टोरी बहुत कार्तिक 25th ఫిల్మ్ హిట్ అచ్చింది కార్తీక్ గారికి ఇది మాత్రం ఒక బెస్ట్ మూవీ అంటే కామెడీ బాగుంది యాక్టింగ్ బాగుంది పర్ఫార్మెన్స్ చాలా బాగుంది కార్తీక్ ది ఇలాంటి సినిమాలు అనుకున్నాం గానీ సినిమా ఒక రేంజ్ లో ఉంది కాకపోతే ఇంకా సినిమాల యాక్టింగ్ కార్తీక్ ది చాలా సినిమా గానీ ఈ సినిమాల యావరేజ్ గానీ సినిమా మాత్రం సూపర్ ఉందన్న ఇచ్చి పడేసిండు సినిమా ఎక్కడ కూడా బోర్ లేదు లాస్ట్ స్టోరీ ఒక స్టోరీ చూస్తుంటే మనకు ఒక పాత సినిమాలు గుర్తొస్తే మనకు ఒక కేజీఎఫ్ గానీ అలాంటి సినిమాలు ఒక డిఫరెంట్ గా ఉంది కాకపోతే కార్తీక్ యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు సూపర్ ఉన్నది ఎక్కడ కూడా నీకు బోర్ అనే లేదు కామెడీ మాత్రం సూషల్ మాత్రం ఎంజాయ్ చేస్తారు ఒక ఒక సునీల్ క్యారెక్టర్ మెయిన్ ఇలా చెప్పాలంటే సునీల్ క్యారెక్టర్ చాలా తోత ఒక విలన్ క్యారెక్టర్ కూడా ఒక పోలీస్ ఆఫీసర్ లాగా చేసిన సునీల్ గారు చాలా బాగా చేసిండు సూపర్ చేసిండు సునీల్ క్యారెక్టర్ చాలా కొత్తగా చేసిండు అసలు ఒక ఒక యాంగిల్ లో చూస్తే ఒక విలన్ లా కనిపిస్తారు ఒక పోలీస్ ఆఫీసర్ లా కనిపిస్తారు ఇందులో ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటారు సునీల్ చాలా బాగా చేసిండు ఇచ్చి పడేసిండు సినిమాలు మాత్రం నీకు ఎక్కడ బోర్ అని లేదు ఇంకోసారి చూడొచ్చు మనం అందరు చూడొచ్చు ఇప్పుడు ఈ డిసెంబర్ క్రిస్మస్ కి సినిమా కూడా అందరు చూడాలో ఎంజాయ్ చేస్తారు సినిమా నీకు ఎక్కడ బోర్ అని లేదు ఇంకా సినిమా ఇలాంటి సినిమాలు ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జై కార్తిక్ సూపర్ మురళీ ఫ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్ భయ్యా ఇప్పుడు జపాన్ మూవీ చూసాను మంచి టైం పాస్ మూవీ భయ్యా ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అయినా ఎండింగ్ మాత్రం కిరాక్ గా కవర్ చేశారు కార్తిక్ యాక్టింగ్ సునీల్ యాక్టింగ్ టాప్ నాచ్ అల్టిమేట్ సర్దార్ ఖైదీ తర్వాత మస్ట్ వాచ్ మూవీ ఆఫ్ కార్తిక్ అసలు మిస్ కాకండి చాలా బాగుంది మూవీ అంటే సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది కొంచెం సాగా చేశారు స్టోరీని ఆ సీన్స్ కొంచెం ఆ లెంత్ కొంచెం కట్ చేస్తే సినిమా మంచి కవర్ అవుద్ది మంచి టైం పాస్ అవుద్ది లెంత్ కొంచెం ఆ ఫైట్స్ ట్విస్ట్లు ఇంకా కొన్ని దొంగతనాలు చేసే దొంగతనాలు మధ్య సెంటిమెంట్ బాగుంది ఫైట్స్ కొత్తగా ఉన్నాయి బాగుంది ఆ రేంజ్ లో ఉంది చాలా బాగుంది కొత్తగా డిఫరెంట్ గా ట్రై చేశారు సర్దార్ లో ఎలా డిఫరెంట్ ఎటప్స్ ట్రై చేశారు అలా ఈ మూవీలో కూడా ట్రై చేశారు కలిసి వచ్చింది అదే జపాన్ మేడ్ ఇన్ ఇండియా కొంచెం కనెక్ట్ అయింది ఇప్పుడు మొబైల్స్ మనం ఎలా తీసుకుంటామో వేరే కంట్రీస్ తీస్తారా అలాంటి మూవీ కూడా కనెక్ట్ అవుతుంది బాగుంది కానీ 10-15 మినిట్స్ రోల్ ఏ ఉంది
ఎక్కువ ఏం లేదు అనే మంజు బాగా చేసింది బాగుంది అన్న కొత్త స్టోరీ కొత్త కాన్సెప్ట్ కొత్తగా ఉంది అసలు గోర్లేదు కామెడీ ఉంది ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీయే సెకండ్ హాఫ్ యాక్షన్ కానీ కొంచెం లాగ్ అయింది యాక్షన్ కొత్తగా ఉంది బాగుంది కొత్త కాన్సెప్ట్స్ పెట్టారు యాక్షన్ లో కూడా చాలా బాగుంది వర్కౌట్ అయ్యింది।